మార్చి నెల వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా ఊహించని మలుపులు, కొత్త కొత్త విచిత్రమైనటువంటి ఆలోచనలు, అలాగే ఎప్పుడో దూరమైపోయినటువంటి కొంతమంది స్నేహితుల యొక్క కలయిక, అలాగే అద్భుతమైనటువంటి మార్పులు ఈ నెలలో బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అన్నిట్లకన్నా ప్రధానంగా ఏంటంటే కొన్ని మంచి మంచి అవకాశాలు రావడం వల్ల అలాంటి అవకాశాలని చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకుని జీవితంలో దాన్ని మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ నెలలో మిమ్మల్ని మించినటువంటి వారు లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఆ వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నా దానివల్ల కూడా కొంచెం దురదృష్టం కూడా అని కూడా చెప్పచ్చు. కాబట్టి అవకాశాలు ఈ నెలలో బాగా ఎక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాలని చాలా జాగ్రత్తగా వినియోగపరచుకోండి. అవకాశాల కోసం ఎదురు చూడండి. ఓర్పు సహనం అనేటటువంటిది పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి మార్పు వస్తుంది. అంటే దీనికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే కనుక మనం ఏదైనా ఒక మనిషిని ఏదైనా ఉద్యోగం కావాలని కానీ, లేదా ఏదైనా వస్తువు కావాలని కానీ, ఏదైనా లోన్ కావాలని కానీ, లేదైనా ఏదైనా పరవ్వాలని కానీ అడిగిన తర్వాత ఆ వ్యక్తి చెయ్యకపోతే వాడి మీద విసికే చేసుకుని, లేకపోతే ఇది వదిలేసి ఇంకో దానికి చేంజ్ అవ్వకుండా అనుకున్నటువంటి పని సాధించడం కోసం దాని మీదే ఉండడం, అంటే ఆ పని ఈదాకా వాళ్ళ చుట్టూనే తిరగడం, లేదా ఆ ఆఫీస్ చుట్టూనే తిరగడం, లేదా ఆ పని ఈదాకా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దాని మీదే శ్రద్ధ పెట్టినట్లయితే కనుక ఆ అవకాశం మిమ్మల్ని పట్టి వరించి రాబోయే రోజుల్లో ఒక యోగంగా మారబోయే అవకాశాన్ని ఈ నెలలో వచ్చే అవకాశం వల్ల కనపడుతోంది. కాబట్టి ఊహించని మలుపు ఖాయం. అయితే దానికి చాలా జాగ్రత్తగా మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, జీవన విధానాన్ని మార్చుకోవాలి, పాజిటివ్నెస్ తోటి ఆలోచించాలి. ఏ పని కూడా అవ్వదు అనుకుంటే అది అవ్వదు. ప్రతి పని కూడా అవుతుంది అనేటటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అవ్వని పని అంటూ ఉండదు ఈ నెలలో. అయితే కాలం కలిసి వచ్చినప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోవడమే మనిషి యొక్క గొప్పతనం. ఈ నెలలో కాస్త గ్రహస్థితి అనుకూలతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎంత చక్కగా మనం అనుకూలించుకునేలా మనం తయారు చేసుకుంటే దానివల్ల అంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మొండి బకాయిల వేధింపులు తగ్గుతాయి. డబ్బులు సమయానికి చేతికి అందే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. పెట్టినటువంటి పెట్టుబడి నష్టపోకుండా వృద్ధయ్యే అవకాశము, లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో ఏదైనా కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా ఆర్థిక పరంగా ఎదగడం కోసం ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలనుకున్నా, ఫైనాన్స్ వ్యాపారాలు చేయాలనుకున్నా, ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఖచ్చితంగా అనుకూలించేటటువంటి మాసంగా ఈ నెల ఉండబోతోంది. కాబట్టి అద్భుతమైనటువంటి కాలంగా ఈ నెల మాత్రం మనం చూసుకోవచ్చు. అయితే ఈ నెలలోనే నమ్మక ద్రోహాలు చేసేటటువంటి వారు కానీ, లేదా సునాయాసంగా మీ దగ్గర డబ్బు కాజేసే అవకాశాలు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ, లేదా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అపరిచితులని నమ్మకండి. అలాగే వింత ఆలోచనలతోటి కానీ, లేకపోతే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వచ్చేటటువంటి పెట్టుబడులు కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా రేసింగ్లు బెట్టింగుల్లో డబ్బులు పెట్టడం కానీ, లాటరీ టికెట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇలాంటి జోద ప్రక్రియలకు కానీ ఎదరికి వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. అయితే ఈ నెలలో మీకు ధనప్రాప్తి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే గత నెలతో పోల్చుకుంటే ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలని అన్వేషిస్తారు. అంటే కొత్తగా ఏదైనా డబ్బులు ఎక్కువ సంపాదించడం కోసం కొత్త ఆలోచనలు చేసి దానివల్ల ఏంటంటే మంచి మార్పు, అంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలిగేటటువంటి కొన్ని రకాల అవకాశాలు మీకు చేజీకుంటారు ఈ నెలలో. కాబట్టి ఆర్థిక పరంగా ఎదుగుదల ఉండడమే కాకుండా మంచి మార్పు రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే చాలా రకాల పనులు, అంటే ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏ గోల్స్ అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సాధించుకుంటారు. ఈ నెలలో ఆగిపోయిన ప్రతి పని ముందడుగు వేస్తుంది. కోర్టు వ్యవహారాల నుంచి చాలా సునాయాసంగా బయటపడతారు. మీకు వాయిదాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అనేక రకాల గొడవల విషయంలో కూడా, తగాదాల విషయంలో కూడా మీకు ఊరట లభించే అవకాశం ఉంది. గతంలో ఏదైతే మీరు ఏ సమస్యలో ఇరుక్కున్నారో ఆ సమస్య నుంచి సునాయాసంగా బయటపడే అవకాశం, అలాగే దానికి సహాయ సహకారాలు ఎవరో ఒకళ్ళు చెందించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, బెడదలు కానీ, మానసిక పరమైనటువంటి ఒక రకమైనటువంటి చికాకు కానీ, ఇవన్నీ తొలగి అన్యోన్యత పెరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమాభిమానాలతోటి కలిసి ఆనందంగా కాపురాలు చేసే పరిస్థితి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశంతో పాటు ఆనందంగా కాపురాలు చేసే అవకాశాలు
అవకాశాలు, గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు, కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి జీవన విధాన మార్పు కలిగే అవకాశం బాగా కనపడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వము, భక్తి, మంచి జ్ఞానము, చక్కని ఆలోచన విధానము, సద్గురు దర్శనము, అలాగే సత్ప్రవర్తన, సమయ పాలన ఇవన్నీ బాగా కనపడుతున్నాయి. దీనివల్ల జీవితంలో ఇలాంటి అంశాల వల్లే ఒక మనిషి ఎక్కడికో ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనిషికి సత్ప్రవర్తన, సదాలోచన లేదా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం, ఈ మూడు అంశాలతోటే అనుకున్నటువంటి ఏ పనినైనా సరే ఎలాంటి గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నా సరే సాధించవచ్చు. కానీ ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడము మరియు ఈ సత్ప్రవర్తన, సదాలోచన, సమయ పాలన ఈ మూడు కాన్సెప్ట్లతోటి, అంటే సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం, సమయానికి లేవడం, లేచిన దగ్గర నుంచి కూడా అక్కర్లేని పనులు చేయకుండా, సెల్ ఫోన్లను ఎక్కువగా చూడకుండా, టీవీలు ఎక్కువగా చూడకుండా, ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే పనుందో ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, టకటకటక పనులు చేయడం, బద్ధగాన్ని తగ్గించుకోవడం, శ్రద్ధగా పనులు చేయడం, గమ్ముని అనుకున్నటువంటి పనులను చేయడం, వాయిదాలు వేయకుండా ఉండడం లాంటివి చేస్తారు. దానివల్ల సమయ పాలన వల్ల కొంత లాభం కనపడుతుంది. సత్ప్రవర్తన అంటే ఈ సత్ప్రవర్తన అనేటటువంటి దానివల్ల చేసేటటువంటి ఉద్యోగ కార్యాలయాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, ఇంట్లో చాలా మంచి పేరు వస్తుంది, సంఘంలో గుర్తింపు వస్తుంది, కీర్తి మర్యాద గౌరవాలు పెరుగుతాయి, ఇరుగు పొరుగు వారు మెచ్చుకుంటారు, చక్కని పురస్కారాలు కానీ లేకపోతే సన్మానాలకు పొందే అవకాశాలు, లేదా మిమ్మల్ని నమ్మి ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా మీకు అప్పివ్వడం కానీ, మిమ్మల్ని నమ్మి ఏదైనా కార్యం చేయడం కోసం ప్రయత్నం చేయడం కానీ, లేదా మిమ్మల్ని నాయకుడిగా నిర్ణయించుకుని మీ మిమ్మల్ని అనుసరిస్తూ మీ అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం కానీ, లేదా గతంలో ఎవరైతే మిమ్మల్ని విరోధుల్లా చూసారో, లేదా మీతో విరోధం పెట్టుకున్నారో, మిమ్మల్ని శత్రువులా చూసారో, వాళ్ళు కూడా మిత్రులుగా తయారయ్యే అవకాశాలు ఈ సత్ప్రవర్తన వల్ల మీకు ఖచ్చితంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సత్ప్రవర్తన, సమయ పాలన ఈ రెండు కూడా చాలా పెద్ద అంశాలు. దీనివల్ల జీవితంలో ఈ నెలలో ఎక్కువ మార్పులు రాబోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో విశేషమైనటువంటి ఉద్యోగ సంప్రాప్తితో పాటు విశేషమైనటువంటి ప్రధానంగా మారబోయేటి ఏమిటయ్యా అంటే కనుక, ఎవరైతే ఉద్యోగాలు మారాలనుకుంటున్నారో, ఇప్పటిదాకా నలిగిపోయి ఉద్యోగంలో విరక్తి కలిగి ఎక్కువగా ఏడిపించేస్తున్నారు, ఉద్యోగంలో అధికారులు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఎక్కువ పని చేయించుకునే జీతాలు పెంచడం లేదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఈ నెలలో కనుక ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఈ నెలలో ఆ ప్రయత్నం ఫలించి మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించుకునే అవకాశం కూడా బాగా కనపడుతోంది. దానివల్ల ఉద్యోగస్తులు కూడా అనుకూలతలు ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. అయితే ఏదైతే ఇప్పటిదాకా కూడా మీరు ఇబ్బందులు పడుతూ నలిగిపోతూ ఉన్నారో, చికాకు పడుతూ ఉన్నారో, కొన్ని రకాల గవర్నమెంట్ నిర్ణయాల వల్ల కానీ, అధికారుల నిర్ణయాల వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వాటి నుంచి బయటపడడమే కాకుండా కొన్ని రకాల మంచి మంచి అవకాశాలు, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని రకాల శుభసూచకమైనటువంటి శుభవార్తలు విని, తద్వారా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, కార్యాలయాల్లో జయాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఐటీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని రకాలుగా బయటపడే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి నెలగానే ఉండబోతుందని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపార పటిమ, వ్యాపార ఆకర్షణతో కూడుకున్నటువంటి మాట తీరువు, ధనజన వశీకరణం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఫలిస్తాయి. ప్రతి వ్యాపారస్తులు కూడా ఈ నెలలో ఎలాగైనా సరే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటాడు. వ్యాపారంలో పెట్టుబడులు బాగా పెట్టి ఎక్కువగా మంచి పేరు తెచ్చుకుని ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవాలనే ప్రయత్నము, చక్కని ఆఫర్లని ప్రయోగించడము, తద్వారా ఏంటంటే వ్యాపారపరంగా ఉన్నతిని సాధించే అవకాశాలు, వ్యాపారపరంగా డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చుకునే అవకాశము, పేరు కన్నా ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్కువ స్థిరత్వంగా అంటే ఒక స్టాండర్డ్ వ్యాపారాన్ని చేసేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల చిన్న వ్యాపారస్తులకి, పెద్ద వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి ఈ నెలలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, రావాల్సిన డబ్బులు చేతికెంది అనుకున్నటువంటి పనులు పూర్తయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. దానివల్ల బాగుంది. వ్యవసాయదారులు కూడా అనుకూలంగానే కనపడుతోంది. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చేటటువంటి నెల. ప్రత్యర్థుల్ని తిప్పికొట్టడమే కాకుండా రాజకీయ చతురత, మంచి ఆలోచన, ప్రజలకి మంచి చేసేటటువంటి ఆలోచనలు చేసి చక్కగా ప్రజలలో మన్నన పొందడమే కాకుండా మీలో కూడా మార్పు అనేటటువంటిది రాజకీయ పరంగానూ కనపడుతోంది, అలాగే మామూలుగా పర్సనల్గా కూడా మీ యొక్క పర్సనల్ జీవితంలో కూడా కనపడుతోంది. కాబట్టి బాగుంది రాజకీయ నాయకులకి. అలాగే డాక్టర్ రంగాల వారికి, అలాగే న్యాయ వృత్తిలో ఉండేటటువంటి వారికి ఈ నెలలో ఆర్థికపరమైన మెరుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే ఈ నెలలో ప్రధానంగా పోలీస్ వృత్తిలో ఉండేటటువంటి వారికి కానీ, ఈ రకమైనటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఆర్మీలో ఉండేటటువంటి వారికి కానీ అనుకూలతలతో పాటు ప్రభుత్వ పరంగా లబ్ధి లాభము కనపడే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో
సినిమా టీవీ మీడియా కళా రంగాల వారందరికీ కూడా ఈ నెలలో అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు, అది ప్రొడ్యూసర్ల నుంచి కానీ లేదా మిగతా ఎక్కడి నుంచి అయినా సరే రావాల్సినటువంటి డబ్బు రావడమే కాకుండా అవకాశాలు రావడమే కాకుండా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏ క్యారెక్టర్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్లలో మీకు అవకాశాలు రావడమే కాకుండా ఇమిడి కృతమై చక్కని నటనని నటించి నటనని ఆస్వాదించే అవకాశాలు, అలాగే ఆ నటన ద్వారా ప్రజలను మెప్పించే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ సినిమా రంగాల వారు ఉన్నారో వాళ్ళందరికీ, మీడియా రంగాల వారికి, కళారంగాల వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఈ నెలలో అద్భుతమైనటువంటి మేధాశక్తితో పాటు ఈ ఏదైతే రాస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే కనుక పోటీ పరీక్షలు కానీ లేదా చదువు పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు కానీ వీటన్నింటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. ఇబ్బందులు అంటే ఏంటి అంటే కనుక చదవాలనేటటువంటి ఆత్రత మీకు ఉంటుంది కానీ చదివే సమయంలో డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏదో రకమైన పని రావడం కానీ మీకే కాన్సన్ట్రేషన్ కుదరకపోవడం కానీ లేదా మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా మీ పరిచయమైనటువంటి కొన్ని వ్యక్తుల కలయికల వల్ల కానీ లేదా పురుషులకి స్త్రీ వల్ల, స్త్రీలకి పురుషుల వల్ల వ్యామోహపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ వీటన్నిటి వల్ల పాడైనటువంటి విద్యార్థులు ఈ నెలలో బాగుపడే అవకాశాలు, వాటిని తగ్గించుకుని ఆ వాటిని దూరంగా పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కూడా ఈ నెలలో కొంచెం పాజిటివ్నెస్ అలాగే మంచి ఆలోచన విధానము అలాగే విద్యాపరంగా రాణింపు కనపడుతుందని చెప్పచ్చు. స్త్రీలకు కూడా ఈ నెలలో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడము, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు తగ్గడము, కుటుంబంలో సఖ్యత, భర్తతోటి అనురాగము, కుటుంబ సభ్యుల మధ్య ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయము పెరగడమే కాకుండా ఇప్పటిదాకా నడునొప్పుతోటి కానీ లేదా కొన్ని రకాల కాళ్ళ నొప్పులతోటి కానీ లేదా మెడకు సంబంధించి కానీ లేదా తలకి సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులతో కానీ బాధపడుతున్నటువంటి స్త్రీలకి రిలీఫ్ అనేటటువంటిది ఈ నెలలో ఉండబోతోంది. చక్కని వైద్యం కుదురుతుంది, తద్వారా చక్కని మెడిసిన్ తోటి కానీ లేదా మీలో ఆహార అలవాట్ల మార్పుల వల్ల కానీ చక్కగా ఆరోగ్యం బాగుపరుచుకునే అవకాశం ఈ నెలలో అన్ని రంగాల వారికి, అందరికీ, స్త్రీలకి పురుషులకి కూడా. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కావచ్చు లేదా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారు అవ్వచ్చు, కొంచెం ఈ నెలలో ఊరట లభిస్తుందని చెప్పచ్చు, ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. కొన్ని రకాల ప్రయాణాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి, విదేశీ ప్రయత్నాలు కూడా కొంచెం అనుకూలించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి బాగుంది. ప్రేమికులు మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ఎటువంటి బ్రేకప్స్ లేకుండా కలిసి ఆనందంగా కాలక్షేపాలు చేసే అవకాశాలు, ప్రేమపరమైనటువంటి వ్యవహారాన్ని సక్సెస్ పరంగా తీసుకెళ్లే అవకాశాలు, తద్వారా ఏంటంటే గతంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తగ్గే అవకాశాలు ప్రేమికులు కనపడతాయని మాత్రం చెప్పచ్చు. అయితే ఓవరాల్గా ఈ రాశి ఉండేటటువంటి చిన్న చిన్న పరిశ్రమలకి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి, వృత్తి వ్యవహార వ్యాపారాల విషయాల్లో ఉండేటటువంటి వారికి, వృత్తిపరంగా డబ్బులు సంపాదించేటటువంటి వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని జాగ్రత్తగా అధిగమించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవడం, కొన్ని రకాల ప్రయాణాల్లో జాగ్రత్త పడడం, కొంతమందిని నమ్మకుండా ఉండడం, అంటే ఎవరైతే మాటలు చెప్పి డబ్బులు కాజేసేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నమ్మకుండా ఉండడం, అనవసరమైనటువంటి పెట్టుబడులు, జోదపరమైనటువంటి వాటిలోకి దూరంగా ఉండడం లాంటి చేసినట్లయితే ఈ నెలలో అనుకూలించే నెలగా ఉండబోతుంది. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార మాస ఫలితాలు, అంటే ఇవి మీకు మాత్రమే వర్తిస్తాయని మాత్రం అనుకోకండి. ఈ రాశిలో ఉండే కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా సరే అది మీ పర్సనల్ జాతకంలో ఉండే సమస్య అని భావించి, ఒకవేళ అవసరమైతే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మాకు కనుక వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి ఎందుకు ఇబ్బంది వచ్చిందో తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఏదైనా తట్టుకోలేని సమస్య, ఏదైనా ఇబ్బందులతో బాగా బాధపడుతున్నటువంటి వారు, ఇబ్బంది పడుతున్నటువంటి వారు మాత్రమే మాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఏదైనా మీ సమస్యకి పరిహారం చేయించడం కానీ లేదా చెప్పడం కానీ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ రాశిలో ఉండేటటువంటి వారికి ఈ చిన్న చిన్న గ్రహపరమైన లోపాలు పోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రతిరోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో వీడియోలుగా తయారు చేసి మీకు అందించడం జరిగింది. కాబట్టి మీ ఇంట్లో ప్రతిరోజు ఆ వీడియోలు చూస్తూ రోజుకి ఒక్కొక్క దేవుడికి పూజ చేసుకున్నట్లయితే ఏ వారం ఏ దేవుడికి ప్రీతో ఆ వారం ఆ దేవుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియోలు తయారు చేసి పెట్టాము. కాబట్టి అవి ఒక్కొక్క పావు గంట ఉంటుంది పూజ. ఆ వీడియో చూసి ఆ పూజ ప్రతిరోజు మీరు ఇంట్లో చేయడం అలవాటు చేసుకున్నట్లయితే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి గ్రహపరమైన ఇబ్బందులు లేకుండా భగవతానుకూలతతోటి ఆనందంగా ఉంటూ సకలేశ్వర్య భోగభాగ్యాలతోటి ఆనందంగా తొలదూగే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం, లోకా సమస్తాతు సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు, సాక్షాత్తు భగవంతుడే మానవ అవతారమిత్తిరా.
ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు, వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు, అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగారథి తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.